కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అగ్రకులలో ఉన్నటువంటి పేదలకు వారి కోసం తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు నష్టపోతున్నారని చెప్పి ఇప్పటికే చాలా సందర్భాలలో మనం వింటున్నా ఉన్నాం. ప్రస్తుతం మనం ఓయూ జేఏసీ చైర్మన్ ఒలిగొండ శ్రీనివాస్ గారితో ఉన్నాం. వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ దేశంలో వెనుకబడినటువంటి కులాలు, పీడిత వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. దానిని బేస్ చేసుకొని వెనుకబడిన కులాలు, అణగారిన వర్గాలు దాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నత చదువులు చదువుకుంటూ ఉద్యోగాల అవకాశాలలో, విద్యా వ్యవస్థలలో అదవడానికి మార్గంగా ఉంటుండే దానిని ఆసరా చేసుకొని ఇక్కడ ఈ భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్న భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసం అని చెప్పి కొత్త చట్టం ఈడబ్ల్యూసీ అనేటటువంటి 10% రిజర్వేషన్ తీసుకొచ్చి పేదలైనటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అవకాశాలని ఈ రిజర్వేషన్ ద్వారా అది కొల్లగొట్టిందని చెప్పి మేము భావిస్తున్నాం. దీనివల్ల ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఉద్యోగ నియామకాలలో వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా బలంగా ఉన్నా కూడా ఈ రిజర్వేషన్ని ఆధారం చేసుకొని మన యొక్క అవకాశాలని వాళ్ళు దాన్ని తూట్లు పొడచడం జరిగింది. కాబట్టి ఈ రిజర్వేషన్స్ తోటి మన యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరొకసారి పునరాలోచన చేసి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి సూచన చేసి సుప్రీంకోర్టు ద్వారా ఈడబ్ల్యూఎస్ సిస్టాన్ని దాన్ని రద్దు చేయడమా లేకపోతే పునరాలోచన చేయాలని చెప్పి ఉస్మానియా విద్యార్థి జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిగతా రాష్ట్రాల వారు దీనికి వ్యతిరేకిస్తున్నారు, మన తెలంగాణ రాష్ట్రం మాత్రం దీన్ని బలపరుస్తూ దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. దీని మీద మీ అంటే ఇతర రాష్ట్రాలలో కొద్దిగా గొప్ప అవగాహనతోటి వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు, వాటికి తగ్గట్టుగానే పనిచేస్తారు. కాకపోతే ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా విషయాలు మాట్లాడి చెప్పి రేపు పొద్దుగాల నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కానీ, ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ప్రతిదీ నేను మన ప్రభుత్వం వస్తే చేస్తుందని చెప్పి ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు క్రితంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే భిన్నంగా అంతకు రెట్టింపుగా పనిచేయడం, వాళ్ళ యొక్క మెప్పు పొందడం కోసమే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారనేటటువంటి భావన కలుగుతుంది. కాబట్టి అయా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నవిస్తున్నాం, మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కానీ దయచేసి ఏ నిధులు నియామకాలు అనేటటువంటి అంశం మీద మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము, ఈ రాష్ట్రంలో రెండవ ప్రభుత్వం ఏర్పడినామో మన కాంగ్రెస్ ప్రభుత్వం, మీరైనా పునరాలోచన చేసి ఏదైతే మీరు ముందస్తు మాట ఇచ్చారో ఆ మాటకు నిలబడి దీనిపైన ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ, డిఎస్సి ఆర్డర్ కాపీలలో కానీ, రేపు తదుపరి జరగబోయేటటువంటి నియామకాల్లో కానీ ఈడబ్ల్యూఎస్సీ పైన పునరాలోచన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరగకుండా వాళ్ళు 4% ఉన్నటువంటి ఓబీసీలకు, ఓసీలకు 10% రిజర్వేషన్ ఇస్తే 96.45% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనో మరొకసారి మీ ప్రభుత్వం ద్వారా పునరాలోచన చేయాలని చెప్పి మా విద్యార్థి పక్షాన, మా నిరుద్యోగుల పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే ఇది రిజర్వేషన్ ప్రాతిపదికన చూసుకుంటే 22.5 ఉన్నటువంటి ఎస్సీలు, తర్వాత 44.4 ఉన్నటువంటి బీసీలు, ఇతర అన్ని కులాలు కలిపి కూడా లేనటువంటి రిజర్వేషన్లు, ఇవాళ ఓసీలు ఒక్కరు మాత్రమే 4% ఉన్న ఓసీలు మాత్రమే 10% రిజర్వేషన్ తీసుకొని మిగతా కులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము ఎన్నో వేదికల మీద ఎన్నోసార్లు మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తూనే ఉన్నాం, కొట్లాడుతూనే ఉన్నాం. అయినా సరే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టుగా పనిచేస్తున్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి వర్గ మండలి వాళ్ళు కూడా పునరాలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరగకుండా వాళ్ళు కాపాడతారని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అలాగే మనతో పాటు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం శివగారు కూడా ఉన్నారు, వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, నా పేరు కట్టెల శివకుమార్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఇప్పుడే మన సీనియర్ ఉద్యమ నాయకులు అన్న ఓయూజేసీ స్టేట్ చైర్మన్ ఒలిగొండ శ్రీనివాస్ అన్నగారు కూడా చెప్పారు. ఇవాళ భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2000 సంవత్సరాలు దళితులు ఆ మూతికి ముంత ముడ్డికి చీపురు ఆ విధంగా ఎన్నో బాధలకు గురై ఎన్నో సమస్యలకు గురై ఆ హత్యలు మానభంగాలు జరిగిన సందర్భంలో ఆనాడు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద బిడ్డలకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పి మరి ఆయన రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే మరి భారతదేశ వ్యాప్తంగా కానీ ఎస్సీలు 22% జనాభా ఉంటే వారికి 15% ఇవ్వడం జరుగుతుంది, అదే ఎస్టీలు మరి వాళ్ళు 10% పైన ఉంటే వాళ్ళకి 4% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ కేవలం అగ్రవర్ణ పేద బిడ్డలకు మేము వ్యతిరేకం కాదు, అగ్రవర్ణ పేద బిడ్డలు ఎవరైతే 1% మాత్రమే అగ్రవర్ణ పేద బిడ్డలు ఉన్నారు ఆ 1% రిజర్వేషన్ ఏంటి మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం, కానీ అక్కడ ఉన్న జనాభా అగ్రవర్ణాలు మొత్తం 4% అయితే వాళ్ళకి 10% రిజర్వేషన్, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 2 లక్షల ఇన్కమ్ దాటితే వాడు ఉన్నవాడవుతాడంట, అదే ఈడబ్ల్యూఎస్ అదే అగ్రవర్ణ వాళ్ళు 8 లక్షల వరకు ఉంటే వాళ్ళు 8 లక్షల వరకు వాళ్ళు ఉండొచ్చు అంట. అంటే ఒక రెడ్డి, ఒక బ్రాహ్మణ, ఒక కమ్మ, ఒక కాపు అయితే వాళ్ళకు 8 లక్షల రూపాయల వరకు వాళ్ళకు విలువ అంతవరకు విలువ ఉంటుంది, ఆ లోపు ఉంటే అంతవరకు ఉన్న వాళ్ళు పేదవాళ్ళు ఉన్నవాళ్ళు, అదే ఎస్సీ ఎస్టీ 2 లక్షలు దాటితే ఉన్నవాళ్ళు, ఇది ఎట్లా సాధ్యం అండి? ఇవాళ వాళ్ళకి జనరల్లో ఉద్యోగాలు కొడుతున్నారు, అదేవిధంగా ఉన్న 4% జనాభాకి 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ చూడండి డిఎస్సి రిజల్ట్స్ నల్గొండలో 1030 ర్యాంక్ వచ్చిన అతనికి ఎస్సీ బిడ్డకి జాబ్ వస్తే అదే 2030 ర్యాంక్ వచ్చిన అగ్రవర్ణకు వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇది ఎంత దారుణం అండి. ఇలా చూస్తే ఇవాళ ఆస్తులు సంపద జాతీయం చేయండి, ఇలా 100 ఎకరాల భూములు 1000 ఎకరాల భూములు కంపెనీలు కార్పొరేట్ కంపెనీల పేరు మీద ఫార్మ్ రిజిస్ట్రేషన్లు చేసి ఇలా వాళ్ళు 50 ఎకరాల భూమి ఉంటే అత్త కోడలు మామ బిడ్డ కొడుకు మనవడు మనవరాళ్ళ పేరు మీద మరి వాళ్ళు డిస్పాట్ వాళ్ళు ఒక వేరువేరుగా భూమి రిజిస్ట్రేషన్ చేస్తుంది, అదే ఇలా 5 ఎకరాలు ఉంటే పేదలకు ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు దాటితే వాళ్ళకి ఎలాంటి రైతు బంధు కానీ దళిత బంధు కానీ రాదు. ఇది ఎక్కడ దారండి? ఇలా చూస్తే భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం బడ్జెట్ 2,92,000 కోట్లు తెలంగాణ బడ్జెట్ ఉందండి. 2,92,000 కోట్ల బడ్జెట్ ఉంటే మినిమం మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 19-20% ఉందంటే ఆ 20% అంటే కనీసం 60,000 కోట్ల బడ్జెట్ మాకు ఎవరి ఇయర్ ఖర్చు పెట్టాలి. పెడతారా అండి? ఆ బడ్జెట్ పేపర్ ప్రకటన ద్వారా చేస్తారు, ఆ డబ్బులని ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద ఓన్ రోడ్లు మరమ్మతులు అయినా చేస్తారు, అంటే అక్కడ ఓన్లీ మాల మాదిలో తిరుగుతారండి రోడ్డు మీద, అంటే మాకు కేటాయించిన డబ్బు కూడా మాకు కేటాయించడం లేదు, మా రిజర్వేషన్ ఇలా 22% జనాభా ఉంటే మాకు 15%. ఇది చాలా దారుణం అండి. బీసీ బిడ్డలు కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ఈ బీజేపీ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ పైన మరి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళు పెద్ద ఒక మతోన్మాద కుట్రతోని వాళ్ళు ఒక 30 ఏళ్ళు ఇవాళ ఉద్యోగం ఎక్కినప్పుడు రిటైర్మెంట్ కావాలంటే 35 ఏళ్ళు పడుతుందండి, అంటే 2024x35 అంటే 2060 దాకా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని పాలించాలి, వాళ్ళు మా కింద ఉండాలి, వాళ్ళు మా అండర్ కంట్రోల్లో పనిచేయాలనేది అదే విధానం కనిపిస్తుంది కదా. ఇవాళ ఇలా రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి, విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇలా వాడు జనరల్లో ఉద్యోగం కొడుతుండు, అదేవిధంగా మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాళ్ళు ఉన్న 4% 10% ఇస్తే ఇంకా 6 పోస్టులు వాళ్ళకు అదనంగా ఆడ ఒక దాన్ని ఏమంటారు దాచిపెట్టుకోవడం, అంటే నిధులు బంగారం డబ్బు భూములు కనుక దాచిపెట్టుకోరుగా, ఇప్పుడు అదే జరుగుతుంది. కావున ఖచ్చితంగా తెలంగాణ మలిదేశ ఉద్యమంలో ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు పోరాటం చేశారో ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ మీద పోరాటం చేద్దాం. కేవలం 1% ఉన్న అగ్రవర్ణ పేదల బిడ్డలకు మేము సానుకూలంగా ఉంటాం, కానీ మాకు పెట్టే మాకు తినే తిండి మా గిన్నెలో ఉన్నదాన్ని తీసుకొని గుంజుకొని తింటాం దాచిపెట్టుకుంటాం అంటే ఊకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.